హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో పల్లీతోని చాట్ తయారు చేసుకున్నామండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పల్లీలను వేసేసుకుందామండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి ఇలా వేసుకొని వీటిని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే పల్లీలకి ఆయిల్ పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి తింటూ ఉంటే ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని చూసారు కదండీ ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము వీటిని మనం కొద్దిగా చల్లార పెట్టుకోవాలండి ఈ పల్లీలని ఇలానే ఉంచుకోవచ్చు లేకపోతే వీటి పైన ఉన్న పొట్టును కూడా తీసేసుకొని మనం వీటిని యూస్ చేసుకోవచ్చు మీకు ఏ ఎలా కావాలంటే అలా చేసుకోండి నేను మాత్రం పల్లీ పొట్టుని ఇలానే ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత ఉప్పు చిటికెడు మిరియాల పొడి అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసేసుకుందాము ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఒక క్యారెట్ని ఇలా తురిమి వేసేసుకుందామండి మీరు కావాలంటే ఇందులో కీరా ముక్కలు అలా మీకు నచ్చిన కూరగాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే బాగుంటుంది చూసారు కదండీ ఇలా అన్నీ కలిపేసుకుంటే మనకి చాట్ రెడీ అయిపోతుంది చాలా హెల్తీ చాట్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్